ఐ వెల్కమ్ ఈచ్ వన్ ఆఫ్ యు మై ఫెలో పెలిగ్రిమ్స్ టు హెవెన్ ఫర్ అవర్ వీక్లీ బైబిల్ స్టడీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ వన్ ఆఫ్ ద సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ దిస్ ఇస్ ద సెవెంత్ సెబస్కూల్ లెసన్ స్టడీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ నావ్ ఐ విల్ స్విచ్ అవర్ టు తెలుగు లాంగ్వేజ్ ప్రియ సోదరి సోదరులారా మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను ఇది ఏడవ సబ్బాతుబడి పాఠం దేవుని యొక్క మహాకృపను బట్టి మీలో అనేక మంది నా కొరకు ప్రార్థించారు గత వారం గురువారం శుక్రవారం శనివారం మేము గురువారం ఉదయం మందడంలో జరిగిన వివాహంలో పాల్గొని అక్కడ పరిచర్య చేసి అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రానికి తెనాలి వెళ్ళి తెనాల్లో హోటల్లో ఉన్న మూడు రోజులు తెనాల్ నుంచి తొమ్మిది కిలోమీటర్లు యొక్క చిన్న గ్రామం పెదపూడి దాని పేరు పెదపూడి ఆ పెదపూడి గ్రామంలోనే మొట్టమొదట మన యొక్క శేషించిన సంఘ స్వార్త చాటించబడ్డాది ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ మూడు దినాలు ఉద్యోగ సభలు జరిపించాం ప్రభు ఆయన యొక్క మహిమ కొరకు అనేకమైన అద్భుతాలు చేశారు మొదటి అద్భుతం ఏంటంటే బుధవారం రోజున చాలా పెద్ద వర్షం ఆ ప్రాంతం అంతా కూడా వచ్చింది గురువారం మేము అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ యొక్క నేలంతా ఇంకా చెమ్మగానే ఉంది బందగానే ఉంది అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి మేమున్న మూడు దినాలు కూడా వర్షం లేదు చక్కని ఎండ్ ఉంది ఆఖరి రోజున మీటింగ్ బయటే పెట్టుకోగలిగాం దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అనేక మంది వచ్చి ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి కొంతమంది రాగలిగారు వారు కూడా వాకిపరిచర్యలో దీవించబడ్డారు మేము మరలా తిరిగి క్షేమంగా సోమవారం ఉదయానికల్లా పోనా వచ్చేసాం మరొక విషయంలో మేము మనందరినీ కూడా ప్రార్థన చేయమని కోరుతున్నాను అదేమిటంటే ఈ వారం కూడా నేను మరలా సువార్త నిమిత్తం వెళ్తున్నాను అహ్మదాబాద్ ఇది గుజరాత్లో గుజరాత్ యొక్క రాజధాని గుజరాత్ రాష్ట్రంలో ఉన్న అహ్మదాబాద్ మనకి చాలా పెద్ద స్కూల్ ఉంది అక్కడ దాదాపుగా పద్నాలుగు పదిహేను వేల మంది పిల్లలు చదువుతున్నారు అక్కడ మనకి కాలేజీ కూడా ఉంది అక్కడ నాలుగు వందలకి పైగా కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు అక్కడ అక్కడ ఆఫ్రికా విద్యార్థులు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు అనేక రాష్ట్రాల్లో అనేక కాలేజీల్లో అనేక యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు వారందరు కలిసి సంవత్సరానికి ఒకసారి ఈ దీపావళి సమయంలో ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాల్లో రెండు వారాలు సెలవు ఇస్తారు ఏకంగా ఆ సెలవుల సమయంలో వారందరూ కూడా ఈ అహ్మదాబాద్ వచ్చి అక్కడ మన స్కూల్ యాజమాన్యం వారు ఎంతో పెద్ద మనసుతో వారికి స్థలం ఇచ్చి మీటింగ్ పెట్టుకోవడానికి హాల్ ఇచ్చి వారికి భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మమ్మల్ని కూడా ఆ కాలేజీ యాజమాన్యం వారు ఆహ్వానించారు డాక్టర్ మానియల్ గారు వారి యొక్క బృందం కనుక వారికి వాక్య పరిచర్ చేయడానికి బుధవారం మధ్యాహ్నం బయలుదేరి నేను అహ్మదాబాద్ వెళ్తున్నాను ఒక గంటన్నర పడుతుంది విమానం ద్వారా వెళ్ళటానికి అక్కడ బుధవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు అహ్మదాబాదులోనే ఉంటాను అక్కడ హోటల్లో మళ్ళీ శనివారం సాయంత్రం బయలుదేరి తిరిగిపోనా వచ్చేస్తాను కనుక నా ప్రయాణం కొరకు ప్రార్థించండి ముఖ్యంగా అక్కడ జరగబోయే మీటింగుల్లో నేను రోజు ప్రసంగం చేయాలా రోజుకి ఒకసారి కనీసం ఆ ప్రసంగాల కొరకు ప్రార్థన చేయండి ఇదంతా కూడా మరి మన భాష వారు కాదు మన దేశం వారు కాదు కాబట్టి ఇంగ్లీష్లోనే చెప్పాలి దాని కొరకు ప్రార్థన చేయండి మనం ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఏడవ పాఠంలో కొనసాగుదాం ఏడవ పాఠం ఏడో పాఠ్యం యొక్క ముఖ్యాంశం ఏంటంటే మన యొక్క పొరుగువారికి రక్షణ సువార్త అందించుట మన పొరుగువారికి రక్షణ సువార్తను అందించుట ఇది పాఠ్యాంశం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర ప్రేమ గల తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మమ్మల్ని మా కుటుంబాలని మా ప్రాంతాలని మీ కృపలో భద్రపరుస్తున్నారు ప్రభా గత వారు నన్ను ప్రభావ పెద్దపూడిలో వాడుకున్నారు ఇతరుమటి వందనాలు అక్కడ గ్రామస్తులు ఆ యొక్క చుట్టుపక్కల గ్రామాల వారిని ప్రత్యేకంగా దీవించారు వందనాలు ప్రభా మీ కృపతో నింపండి ఈ వారం అహ్మదాబాద్ వెళ్చుండగా ప్రభా నీ కృపతో మమ్మల్ని ఆయన నడిపించి ప్రయాణంలో సహాయం చేసి మీ మహిమ కొరకు అక్కడ వాడుకుని ఆ యొక్క ఆఫ్రికా విద్యార్థుల మధ్య మళ్ళీ క్షేమంగా తోడుకురామని మీ సన్నిధులు బ్రతమలుచున్నాం వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాల్ని ఆశీర్వదించండి ఎవరైతే ప్రభా ఈ వీడియో నిద్రలతో పంచుకుంటున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించవలసిందని దీనిలో చెప్పబడిన విషయాలు ఇతరులతో ఎవరైతే చర్చిస్తున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించమని ఏసు వారు పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ ప్రియ సోదరి సోదరులారా ఒక విషయాన్ని కూడా మీతో పంచుకోవాలి ఏంటంటే అక్కడ చిన్న గ్రామం అయినప్పటికీ ఆ గ్రామంలో ఇంకొక గ్రామానికి కూడా శనివారం మధ్యాహ్నం వాక్యం చెప్పడానికి వెళ్ళి ఆ గ్రామంలో కూడా వారు ఏమంటున్నారంటే అయ్యా మేము సబ్బాతిపాటి పాఠాలని వీక్షిస్తున్నాం సబ్బాతిపాటి పాఠం ఎప్పుడు వస్తుంది ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాం అని వారు చెప్తున్నారు ఎంతో దేవునికి మహిమ చెల్లించాను కానీ ఏంటంటే చిన్న గ్రామాల్లో కూడా మనం చేస్తున్న ఈ యొక్క చిన్న పరిచర్య అందరికీ కూడా అందుతుంది కనుక మనం చేస్తున్న చిన్న పరిచర్య అందరికి కూడా అందుతుంది అనేక మంది దీవించబడుతున్నారు దీని కొరకు ప్రభుని స్థుతిస్తున్నాను మీరు కూడా ప్రార్థించండి మరి ఒక సంఘటన జరిగింది అక్కడ తెనాలిలో ఒక హోటల్లో పెట్టారు మంచి హోటల్ అది ఆ హోటల్కి నన్ను కారు మీద వచ్చి వారు తీసుకెళ్తున్నారు ఆ పాస్టర్ అయ్యి గారు పాస్టర్ గారి పేరు సుధాకర్ గారు తీసుకెళ్తుంటే వచ్చి ఫోన్ చేశారు వచ్చేసాం సార్ మీరు కిందకు వచ్చేయండి అన్నారు మేము క్రిందకు వెళ్ళి ఆ కారు పార్కింగ్ దగ్గర కారు కొరకు ఎదురు చూస్తున్నాం ఈ లోపల ఇది రోడ్డు ప్రక్కనేనమాట ఈ లోపల రోడ్డు మీద బైక్ మీద వెళ్ళిపోతున్న ఒక ఆయన బైక్ ఆపేసి వచ్చి మీరు శరత్ బాబు గారా అండి అన్నారు అవునండి మీ పేరు ఏంటంటే నా పేరు విజయ్ అండి అన్నారు మరి నేను మీకు ఎలా తెలుసంటే అయ్యా నేను తరచుగా మీ యొక్క టీవీ కార్యక్రమాలు ప్రతి సోమవారం సాయంత్రం ఆరు నుంచి ఆరున్నరకు వరకు చూస్తున్నానండి నేను ఈ యొక్క గవర్నమెంటు ఉద్యోగిని అని చెప్పారు దేవునికి స్థుతులు చెల్లించాం ఆ యొక్క ఫోటోను మేము ఫేస్బుక్లో కూడా పెట్టాను తెనాలిలో జరిగిన సంఘటన దీన్ని బట్టి మనకి తెలుస్తున్నది ఏంటంటే టీవీ కార్యక్రమాల ద్వారా కూడా అనేక మంది ఈ యొక్క సత్య సువార్తను తెలుసుకుంటున్నారని ఆ యొక్క భరోసా మరొకసారి ఒకసారి కలిగింది ప్రభుకే స్థుతులు స్తోత్రాలు వందనాలు మహిమ చెల్లిస్తున్నాను మనకి ఇవ్వబడిన పాఠం మనకి ఇవ్వబడిన పాఠం ఏడో పాఠం మిషన్ టు యువర్ నైబర్స్ మన పొరుగు వారికి రక్షణ సువార్తను అందించటం మనకి ఇవ్వబడిన మూలవాక్యం దీనే కంటత వాక్యం అంటున్నాం కదా సువార్త పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం లోక స్వార్థ పది పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం లూక్ చాప్టర్ టెన్ వర్స్ ట్వంటీ సెవెన్ ఎవరైనా సరే ఎవరి బిడ్డలు వచ్చిన వారు వినిపించవలసిందిగా కోరుతున్నారు మిమ్మల్ని అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపబలననియో నిండు వరీ పొరుగు వాన్ని ప్రేమింపబలననియో రాయబడి ఉన్నదని చెప్పాను థ్యాంక్ యూ బాబు చదివిన యవనస్తుడు అరుణ్ ఇక్కడ సెకండ్ ఇయర్ చదువుతున్నారు ప్రభు ప్రత్యేకంగా దీవించాలని ప్రార్థించండి థ్యాంక్ యూ బాబు మనకి ఇవ్వబడిన ఈ యొక్క పాఠ్యాంశం మన పొరుగువారికి మనము రక్షణ సువార్తని అందించుట అయితే ఇక్కడ జరిగిన సంఘటన మన అందరికీ కూడా తెలుసు అదేంటంటే యేసు ప్రభువును ఆ యొక్క శాస్త్రులు పరిచయలు ఏదో రీతిగా ప్రభువుని శోధించాలని లేకపోతే ఆయనలో ఏదో చిన్న తప్పు పట్టుకోవాలని ఆయన్ని ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ ఉండేవారు వారికి అవకాశం దొరికినప్పుడల్లా ఆయన ప్రశ్నలతో ఉక్కు బిక్కిరి చేసేసేవారు అయితే ఆ ప్రశ్నలకి ప్రభువారు కూడా గీటుగా సమాధానం చెప్పేవారు కనుక ఇక్కడ జరిగిన సంఘటన ఈ యొక్క ధర్మశాస్త్రం పూర్తిగా తెలిసిన వ్యక్తి అనమాట ఇంగ్లీష్లో లాయర్ అన్నారు అంటే ఇది బయట ఉన్న కోర్టుకు సంబంధించిన లాయర్ కాదు కానీ ఈయన దేవుని సంబంధించిననగా ఈ యొక్క ధర్మశాస్త్రం సంబంధించిన ధర్మశాస్త్రానికి సంబంధించిన పండితుడు కనుక ఆయన అడిగారు ప్రశ్న ఏమని నేను నిత్యజీవంలో ప్రవేశీలించాలంటే ఏం చేయాలి బోధకుడా ప్రభు అనలేదు ఆయన్ని బోధకుడా నేను నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలి అప్పుడు ప్రభువారు జ వెంటనే జవాబు చెప్తూ నీకు వాక్యంలో రాయబడి ఉంది కదా దాన్ని నువ్వు ఎప్పుడు చదవలేదా అన్నారు ప్రభువారు అయితే ఏం చేయాలా అంటే ఆ యొక్క వ్యక్తి మనము ఇప్పుడు చదివిన ఆ యొక్క మూలవాక్యాన్ని వల్లించాడు ఆ మూలవాక్యాన్ని మనం ఒకసారి మరలా జ్ఞాపం చేసుకుందాం అదేంటంటే నీ యొక్క పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో నీ దేవుణ్ణి నీవు ప్రేమించాలి అదే రీతిగా నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించాల ఈ రెండు చేసినట్లయితే నీకు నిత్య జీవం వస్తాది అన్నారు అయితే ఆ ప్రశ్న అడిగిన పండితుడే ఆయన ఏమన్నాడు మీరు కరెక్ట్గా చెప్పారండి రైట్గా చెప్పారండి అన్నారు అంటే వాడికి జవాబు తెలిసే ఈయన ఏం చెప్తాడని అడిగాడు అనమాట చాలాసార్లు మనకు కూడా ఇదే జరుగుతుంటుంది ముఖ్యంగా సబ్బాతి పడి పాఠం జరిగేటప్పుడు అనేక సంఘాల్లో ఆ యొక్క పాఠం చెప్పే వ్యక్తిని అనేక మంది ప్రశ్నలతో ఉక్కు బిక్కిరి పెట్టేస్తూ ఉంటారు కానీ ఆ ప్రశ్న అడిగే వ్యక్తికి జవాబు ఉంటుంది జవాబు తెలుసు ఏదో జవాబు ఆయన దగ్గర ఉంటుంది అదే ఆవిడ దగ్గర ఉంటుంది అయినప్పటికీ వీరిని ఏదో రీతిగా పరీక్షించాలా లేకపోతే వీరిని ఏదో రీతిగా కాస్త ఇబ్బంది పెట్టాలా అన్నట్టుగా లేకపోతే వారి ఉన్న జ్ఞానాన్ని వారు బహిరంగం చేసుకోవాలి అక్కడ ఈ ప్రశ్న ద్వారా అన్నట్టుగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు సోదరి సోదరులారా మీరు కూడా అలాగడుగుతున్నారా ప్రశ్నలు తెలుసుండి ప్రశ్న అడగటం ఎందుకు ఒకవేళ తెలియని విషయాన్ని తెలుసుకోవడం మంచిది అంతేగాని కానీ తెలుసుండి మన జ్ఞానాన్ని అందరికీ ప్రదర్శించాలన్నట్లుగా దీనికి ఇది ఏంటండి అని ప్రశ్న అడుగుతూ ఉంటున్నారు దానికి జవాబు చెప్తే అది కాదండి జవాబు అది రైట్ జవాబు కాదండి అన్నట్టుగా మళ్ళీ వారే దానికి జవాబు చెప్తారు అది ముందే చెప్పేయచ్చు కదా ఈ సమస్య ఏమి లేకుండా అయితే ఇటువంటి శాస్త్రులు పరిచయులు ఆయనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తెచ్చిపెట్టారు అయినప్పటికీ ప్రభువారు ఏమీ జంకలేదు ఆయన ఖచ్చితంగా నీ పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో నీ దేవుని ప్రేమించాలా అదే రీతిగా నిన్ను వల్లే నీ పొరుగు ప్రేమించాలా ఈ రెండు ఉంటే నీకు నిత్య జీవం వస్తుంది అన్నారు ఈ రెండిట్లో ఏది లేకపోయినప్పటికీ నిత్య జీవం అన్నది రాదు అనేది వారు చెప్పేశారు అయితే ఈ విషయాన్ని కూడా మనం గమనించాలా అదేంటి మనకి దేవుని ప్రేమించడం అన్నది మనకు తెలుసు దేవుని ప్రేమించడం అన్నది తెలుసు మనకి దేవుని ప్రేమించడంలో దాదాపుగా మనం చాలామంది మన వంతు ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం కానీ రెండవ విషయాన్ని మాత్రం మనం పట్టించుకోవట్లేదు నిన్ను వల్లే నీ పొరుగువాణిని ప్రేమించు అనే విషయాన్ని పట్టించుకోవటం లేదు చాలాసార్లు మనకు వచ్చిన సమస్య ఏంటంటే దేవుని ప్రేమించడంలో మనకి సమస్యలు లేవు మనకు చేతనైన రీతిలో మనకి వీలైన రీతిలో మనం దేవుని ప్రేమిస్తూనే ఉన్నాం అయితే ఇతరులను ప్రేమించడం అన్నది మాత్రం మనం చేయలేకపోతున్నాం ఇతరుని ప్రేమించే చేయలేకపోతున్నాం చాలాసార్లు ఆలయానికి వెళ్తున్నారు కానుకలు ఇస్తున్నారు ఎంతో భక్తిగా బైబిల్ పట్టుకుని వెళ్తున్నారు కానీ వారి సొంత అన్నదమ్ములతో సొంత అక్క చెల్లెలతో వారికి సమాధానం లేదు వారితో మాట్లాడరు వారి ఇంక చూడరు అదే ప్రాంతంలో ఉంటారు లేకపోతే అదే గ్రామంలో ఉంటారు కానీ వారికి వీరికి మాట్లాడలేవు దేనివలన వారికి ఉన్న ఏదో వారి తండ్రికి తల్లికి సంబంధించిన ఆ ఆస్తి ఆ భూమి ఆ బంగారం ఆ డబ్బు వాటి విషయంలో వారికి వచ్చిన విభేదాలను బట్టి ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు వారే ఒక గర్భాన్ని పుట్టిన వారే అందరూ కూడా అయినప్పటికీ మాట్లాడుకోవట్లేదు అయితే ఆ విధంగా మనం చేసినట్లయితే దేవుణ్ణి ఎలా ప్రేమించగలం అది సాధ్యం కాదు చాలామంది నేను దేవుని అంటున్నాం ఆలయానికి వెళ్తున్నాం అన్నీ చేస్తున్నాం కానీ మన వారినే ప్రేమించట్లేదు సొంత వారితోనే సమాధానం లేదు సొంత వారితోనే సమాధానం లేకపోయినట్లయితే ఇక మన ఇరుగు పొరుగు వారితో ఇక సమాధానం ఏముంటుంది మనకి వారు వాక్యంలో మనకి ఈ వివరాలు చెప్పారు మొదటి వ్యూహాన్ పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై వచనం మొదటి వ్యూహాన్ పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై వచనంలో ఎవరైనా సరే నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన యొక్క సహోదరుని ద్వేషించినట్లయితే అతడు అబద్ధికుడు అని చెప్పారు ప్రభువారు వాక్యం మనకి ఎంత చే విపులంగా చెప్తుందో చూడండి దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి దేవుని ప్రేమించడానికి ఇచ్చే మనం కానుకలు వెళ్ళే ఆలయానికి వెళ్ళే ఆరాధనకు వెళ్ళే ఆ యొక్క పరిస్థితులు అన్నీ ఉన్నప్పటికీ మన యొక్క సహోదరిని మనం ప్రేమించలేకపోయినట్లయితే సహోదరి అంటే మన సొంత అన్నదమ్ములు లేకపోతే సొంత అక్క చెల్లెలు మాత్రమే కాదు మన యొక్క తోటి విశ్వాసులు వారు కూడా ప్రభువునందు సహోదరి సహోదరులే కదా అయితే మన సొంత అన్నదమ్ములు సొంత అక్క చెల్లెలతో విభేదాలు ఉన్న లేకపోతే మన ఆధ్యాత్మిక సహోదరి సహోదరులతో విభేదాలు ఉన్నా అప్పుడు మనల్ని దేవుని ఎలా ప్రేమించగలం మనం అబద్ధకులమే అంటున్నారు ప్రభు అంటే మనం చేయవలసింది ఏంటన్నమాట ఇతరులతో కూడా మనం మంచి సంబంధాలు కలిగి ఉండాలి మంచి సంబంధాలు కలిగి ఉండాలి అయితే ప్రే సోదరి సోదరుడా మనం కళ్ళారా మన కళ్ళ ముందు ఉన్న మన సహోదరుణ్ణి లేకపోతే మన సహోదరిని మనం ప్రేమించలేకపోయినట్లయితే మనం కంటికి కనిపించని ఆ దేవుడు ఆయన ఎలా ప్రేమించగలం మనం ఇది సాధ్యమా చాలా కష్టం ఇది సాధ్యం కాదంటున్నారు ప్రభువారు కనుక ఈ విషయంలో మనం జ్ఞాపం చేసుకోవాలి ఈ విషయాన్ని మనం గుర్తించాలి కనుకనే పది ఆగ్ఞల్లో ప్రభు మనకి పది మనం రెండు భాగాలుగా విభజించవచ్చు ఒకటి దేవుని పట్ల మనకు ఉండవలసిన ప్రేమ మొదటి నాలుగు ఆజ్ఞలు దేవుని పట్ల మనకు ఉండవలసిన ప్రేమ మిగిలిన ఆరు ఆజ్ఞలు అంటే ఐదవ ఆజ్ఞ నుంచి పదో ఆజ్ఞ వరకు మనం ఇతర మానవులతో ఇతరులు మన చుట్టూ ఉన్న మన ఇరుగు పొరుగువారు వారితో మనకు ఉండవలసిన ఆ మంచి సంబంధం గురించి మనకు చెప్పబడ్డది ముఖ్యంగా ఆరో వాక్యం నుంచి పదో ఆగ్యం వరకు మనము మన పొరుగువారిని ప్రేమించినట్లయితే మన పొరుగువాన్ని మనం హత్య చేస్తామన్నారు హత్య అలా చేయలేము అసలు కారణం మనం దేవుని ప్రేమిస్తున్నాం పొరుగువాన్ని ప్రేమిస్తున్నాం కనుక దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే పొరుగువాడిని ప్రేమించే ఆ మంచి ప్రేమ మనలో ఉన్నట్లయితే మనం ఇతరులని హత్య ఎలా చేయగలం చేయలేం మనం అది ఆరో ఆజ్ఞ ఏడవ ఆజ్ఞ మనం దేవుని ప్రేమించినట్లయితే మన సహోదరి సహోదరి మన తోటి వారిని మన వాళ్ళే ప్రేమించినట్లయితే మరి పొరుగువాని భార్యతో ఎలా వ్యభిచారం చేస్తాం లేదా పొరుగువాని భర్తతో ఎలా వ్యభిచారం చేస్తాం పొరుగువానికి ఎలాగా ఆ యొక్క కీడు మనం తలపెడతాం అది చేయలేం మనం కనుక ఖచ్చితంగా మనం పొరుగువాణిని ప్రేమించడానికి దేవుడిచ్చిన ఈ యొక్క ఆరో ఆజ్ఞ నుంచి పదో ఆజ్ఞ వరకు పొరుగువాణిని ప్రేమించాలా ఇతరులు మనం ప్రేమించాలా అనే విషయాన్ని మనకు బోధించడానికి ప్రభు చెప్పిన ఈ యొక్క ఆజ్ఞలు అనమాట అలాగే ఎనిమిదో ఆజ్ఞ మేము ఇతరులది ఎవరిది కూడా దొంగిలించవద్దు మంద మందం దొంగిలించుకోము అలాగే ఇతరులు కూడా దొంగిలించవద్దు ఏదైనా సరే ఓ కూరగాయలైనా లేకపోయినట్లయితే ఏదో పండ్లైనా లేకపోయినట్లయితే వారి డబ్బైనా ఏదైనా సరే మనం దేనిని దొంగిలించకూడదు కానీ మనం ప్రభువుని ప్రేమించినట్లయితే మన పొరుగు వాని ప్రేమించినట్లయితే మరి ఇతరులది మనం దొంగతనం చేయలేని మనసు వస్తుంది రానే రాదు మనకి అలాగే తొమ్మిదవ ఆజ్ఞ మన ప్రభువుని ప్రేమించినట్లయితే ఇతరులను కూడా మనం ప్రేమించినట్లయితే ఆ నిజమైన ప్రేమ పై ఉన్నట్లయితే మనం వారి మీద అబద్ధ సాక్ష్యం ఎలా చెప్తాం ఇగో వీరే దొంగిలించారు లేదా వీరే తీసేశారు వీరే మీ మీద ఈ విధంగా లేనిపోని అన్నారు అని అబద్ధ సాక్ష్యం చెప్పగలమా లేకపోతే ఏదైనా పరిస్థితుల్లో ఆస్తులు పరిస్థితులు ఆస్తులు గొడవలు వచ్చినప్పుడు కోర్టుకెళ్ళి వారి మీద వ్యతిరేకంగా అబద్ధం చెప్పగలమా చెప్పలేం మనం సాధ్యం కాదది అదే రీతిగా పదవ ఆజ్ఞ ప్రభువారు ఏమన్నారు నీ యొక్క పొరుగువాని దగ్గర దేనిని ఆశించొద్దు పొరుగువాని భార్య అని కానీ పొరుగువాని యొక్క దాసుణ్ణి దాసిని పొరుగువాని యొక్క ఆ పశువుల్ని దేనిని ఆశించొద్దు అది పూర్వకాలంలో ఇప్పుడు పొరుగువాని యొక్క వాహనాలు లేదా పొరుగువాని యొక్క ఇల్లు పొరుగువానికి సంబంధించిన మొబైల్ పొరుగువానికి సంబంధించిన ల్యాప్టాప్ పొరుగువానికి సంబంధించింది ఏదైనా సరే నీవు ఆశించవద్దు అని ప్రభువు చెప్తున్నారు కనుక మనం పొరుగువాణిని ప్రేమించాలా ఇతరులను ప్రేమించాలా అయితే మనందరికీ తెలిసిన రీతిగా మనం ప్రేమించినట్లయితే మనకు తెలిసిన మన పొరుగువాణి మనం ప్రేమించినట్లయితే మనకు తెలిసిన ఈ రక్షణ వార్త మన దగ్గర ఉంచుకోం కదా వార్త కూడా పంచుకుంటాం దేవుని ప్రేమ ఉండి ఇతరులు కూడా మనం ప్రేమించినట్లయితే మనకి ఏదైనా ఉన్నట్లయితే మన చెట్టుకి మామిడికాయలు కాసాయి మన చెట్టుకి జామకాయలు కాసాయి మన చెట్టుకి ఏదో కొబ్బరికాయలు కాసాయి ఏదన్నా అలాంటి కాయలు ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు వారితో కూడా కొన్ని పంచుకుంటున్నాం కనీసం ఒకటి ఇస్తున్నాం వాళ్ళకి అలాగే మనకి కూరగాయలు కాసాయి ఏదో వంకాయలు కాసాయి దొండకాయలు కాసాయి ములక్కాయలు కాసాయి ఏదో మనకు కాయలు కాసాయి మన తోటలో వారితో కూడా పంచుకుంటున్నాం కారణం ఏంటి ఇరుగు వారిని కూడా మనం ప్రేమిస్తున్నాం కనుక అయితే అన్నిటికంటే ఇంకెంతో ప్రాముఖ్యమైనది నిత్య జీవాన్ని చేసే ఈ యొక్క రక్షణ సువార్త ఇతరులతో పంచుకుంటున్నామా కొన్నిసార్లు చాలా విచారం ఏంటంటే ఆ యొక్క రక్షణ సువార్తను అందించడానికి అంటే సువార్థ సేవ చేయటానికి ఆ పక్క గ్రామానికి ఆ పక్క నగరానికి ఆ యొక్క దూర సుదీర్ఘ ప్రాంతాలకి కొంతమంది వెళుతున్నారు చాలా సంతోషం దేవుడు మిమ్మల్ని దీవిస్తారు కానీ చాలాసార్లు ఆ యొక్క ఇరుగు పొరుగు వారికి మాత్రం మనం రక్షణ స్వార్థం అందించట్లేదు వారు ఇంకా అన్యులుగానే ఉండిపోయారు వారి మధ్యన మనం ఎంతో కాలం నుంచి ఉంటున్నాం విశ్వాసులుగా కానీ వారికి ఎప్పుడు కూడా మనం పొందుతున్న రక్షణ ఆనందాన్ని యేసు ప్రభు మన పట్ల చేస్తున్న అద్భుత కార్యాలని ఎప్పుడు వారితో చెప్పుకోవట్లేదు మనం ఇచ్చే చిన్న కుంటి ఏంటి వారు మన మతం కాదు వారు అన్యులు ఇంకొక కొన్నిసార్లు ఏమంటున్నావు వారు మతం మన సామాజిక వర్గం కాదు కనుక వారు మన ఇంటికి రారు అన్నట్టుగా మనం వారితో అంటి అంటున్నట్టుగా ముట్టి ముట్టినట్లుగా ఉంటున్నాం మనం ఇప్పుడే సోదరి సోదరులారా అది సరికాదు కానీ ఏంటి మనం రక్షించబడ్డాం ప్రభుత్వరకు వస్తున్నారు మనం పరలోకి వెళ్తాం అయితే ఇటువంటి రక్షణ ఆనందం ఇతరులకు కూడా పొందాలంటే వారికి ఈ రక్షణ స్వార్త అందించాలా కనుక ఇతరులకు మనం ఈ యొక్క రక్షణ సువార్తను బోధించాలి అయితే ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న మనందరికీ తెలుసు అదేంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం మానవులుగా అంటే మన యొక్క మూలాలు ఏంటి తర్వాత మనం ఎవరు తర్వాత మనం మన ప్రయాణం ఎక్కడికి మనం ఎక్కడికి వెళ్ళిపోతాం ఒక రోజున మన మరణం తర్వాత మన పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు ప్రాముఖ్యమైన ప్రశ్నలు కనుక ఈ యొక్క శాస్త్రులు పరిచయులు వారు కూడా ఆ యొక్క ప్రాముఖ్యమైన ప్రశ్నే వేశారు ఏమని నేను రక్షణ పొందాలంటే నిత్యజీవం పొందాలంటే ఏం చెయ్యాలా ఖచ్చితంగా మనలో కూడా ఈ ప్రశ్న రావాలి నేను నిత్యజీవం పొందాలంటే ఆ పరలోకంలో ప్రవేశించాలంటే నేను ఏం చెయ్యాలా అన్నది మన యొక్క ప్రశ్న ఆ ప్రశ్న నీలో కూడా ఉన్నదా ప్రియ సోదరి సోదరుడా ఏం చెయ్యాలి మనం ఆ యొక్క విషయాన్ని యేసుప్రభు వారు చెప్పారు అయితే యేసుప్రభు వారికి వారి హృదయంలో ఉన్న హృదయ రహస్యాలన్నీ కూడా తెలుసు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు దేనికి అడుగుతున్నారు ఆ యొక్క ప్రశ్న అనగా యేసుప్రభుని ఏదో రీతిగా ఇబ్బంది పెట్టాలా ఆయన శోధించాలనే ఉద్దేశంతోనే అడిగారు అయితే యేసుప్రభుకి వారి యొక్క మనసుల్లో ఉన్న సమస్తం తెలుసు అయితే మానవులుగా మనల్ని ఎవరైనా అడిగారు అనుకోండి మీరు ఎప్పుడు బైబిల్ పట్టుకుని వెళ్తారు లేకపోతే ప్రతి విశ్రాంతి నన్ను ఆరాధనకు వెళ్తున్నారు దేనికి వెళ్తున్నారు ఎప్పుడు ఉదయకాలం సాయంకాలం ఆరాధన చేసుకుంటున్నారు మీ కుటుంబంలో దేనికి చేస్తున్నారు అని మనం ప్రశ్న అడగచ్చు వారు అయితే వారి మనసులోని యొక్క ఆ యొక్క అంతరాయాన్ని మనం తెలుసుకోలేము వారి మనసులో ఏ ప్రశ్న నుండి అడుగుతున్నారో లేకపోతే మనసులో ఏ ఆలోచనలు ఉన్నావో మనకు తెలియదు కానీ మనము వారికి పరిచర్య చేయాలా వారికి ఈ రక్షణ స్వార్త అందించాలా అయితే మనల్ని పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తారు పరిశుద్ధాత్ముడు వారికి ఏ రీతిగా మనం జవాబు చెప్పాలా ఏ రీతిగా వారికి ఈ యొక్క సువార్తను మనం చేరవేయాల అన్నది పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తారు అయితే ప్రియ సోదరి సోదరులారా మనము చేయవలసింది ఏమిటంటే ప్రభు మన జీవితాల్లో ఏమేమి కార్యాలు చేస్తున్నారు మన జీవితాల్లో యేసు ప్రభు ఏమేమి అద్భుతాలు చేస్తున్నారు మనకి ఏ విధంగా మన ప్రార్థనలకు జవాబు ఇచ్చారు అనే విషయాలు మనం ఇతరులతో పంచుకోవాలి ప్రభు మన పట్ల చేసిన ఏ మంచి కార్యమైనా ఏ అద్భుతమైనా సరే వారితో పంచుకున్నట్లయితే అది ఇతరులకు ఎంతో ఉపకరిస్తుంది అనమాట అది నీ జీవితంలో ప్రభు ఏం చేశారని చెప్పినట్లయితే అది చాలా బలమైన వర్తమానం అది చాలా బలమైన సాక్ష్యం అనమాట రెండవదిగా మనం ప్రజల్ని నడిపించవలసింది వాక్యం వద్దకు నడిపించాలి కాను కీర్తన నూట పంతొమ్మిది ఒక వంద తొమ్మి పంతొమ్మిది ఒక వంద పంతొమ్మిది నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనం ఒక వంద ఐదవ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీప దీపము నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది అన్నారు కనుక వాక్యమే మనకి ఆధారం వాక్యమే మనకు దీపము వాక్యమే మనల్ని నడిపించేది ఎవరి వాక్యము ప్రభువు కారణం ఏంటి యేసుప్రభు అన్నారు నేను లోకానికి ఉన్నాను అన్నారు నానన్నారు యోహన్సవతి ఎనిమిది పన్నెండు వచనంలో కనుక నీ వాక్యం నా పాదములకు దీపం అంటే లేకపోతే వెలుగంటే యేసుప్రభు వారి మాటలు యేసుప్రభు వారి యొక్క బోధలు అవే మనకి వాక్యం అన్నమాట కనుక ఆ వాక్యం దగ్గరికి మనం నడిపించినట్లయితే వారిని ఆ వాక్యాన్ని వరకు బోధించినట్లయితే ఆ వాక్యం ద్వారా అనేక మంది రక్షించబడతారు వాక్యాన్ని అనేక మంది రక్షించబడతారు అయితే మనము వారు వాక్యంలోనే మనకి ఆ వివరించారు ఆ యొక్క వివరించిన వివరాన్ని మనము మన యొక్క కంఠత వచనంలో చూసాం లోకాసువాత పదవాధ్యాయం ఇరవై ఏడో వచనంలో నీ దేవుని పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ వివేకంతో పూర్ణ శక్తితో ఆయనను ప్రేమించాలని ప్రభు చెప్పారు అయితే మనం చేయవలసింది ఏంటంటే దేవుని మనం ప్రేమించినట్లయితే ఆయన యొక్క ఆజ్ఞ గైకుంటాం యేసు చెప్పారు విషయాన్ని యోహాన్స్ వార్త పద్నాలుగు అజ్యం పదిహేను వచనంలో నీవు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొను అని ప్రభు చెప్పారు అయితే ఎవరైనా సరే ఈ యొక్క శీతాకాలం వచ్చేసింది ఇప్పుడు చల్లగా ఉంది ఇక రోజు రోజుకి కూడా చలి పెరుగుతూ ఉంది ఇప్పుడు ఈ చలికాలంలో ఎవరైనా సరే సరైన వస్త్రాలు లేకుండా వణికిపోతూ చలిలో ఉన్నట్లయితే నీ వెళ్ళి చక్కగా వెచ్చగా ఉండు అని చెప్పినట్లయితే వలన ఆ వ్యక్తికి ఏ విధమైన ఉపకారం లేదు ఏ విధమైన ఉపయోగం లేదు ఏం చేయాల మనం మానవులుగా తోటి విశ్వాసాలుగా మనం చేయగలిగింది ఏదో కొంత వారికి వారి శరీరాన్ని కప్పుకోవటానికి ఒక వస్త్రాన్ని ఉదాహరణకి ఏదో షాలు లాంటిది లేకపోయినట్లయితే ఏదో కాస్త ఒక దుప్పట్ లాంటిది వారికి వస్త్రం అనుగ్రహించినట్లయితే దాని ద్వారా వారి ఈ శీతాకాలంలో కాస్త వెచ్చగా వారు నిద్రపోయే అవకాశం ఉంది అలాగే ఎవరికైనా సరే ఆకలితో ఉన్నారనుకోండి వారికి నువ్వు వెళ్ళి తృప్తిగా ఉండు అని చెప్తే ఉపయోగం లేదు వారు ఆకలి తీయటానికి కాస్త ఆహారం వారికి పెట్టినట్లయితే అది వారికి ఉపయోగిస్తుంది మన మాటలు ఉపయోగం లేదు కనుక ఇతరులకు మనం పని చేయాలి సహాయం చేయాల వస్త్రం లేని వారికి మనకు చేతనైనా కాస్త వస్త్రాన్ని ఆహారం లేని ఆకల్లో ఉన్నవారికి కాస్త ఆహారాన్ని మనం పెట్టాల దీన్ని మనం పత్రిక రెండు అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో చదువుతున్నాం పత్రిక రెండు అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో ఈ విధంగా మనకు చెప్పబడ్డది కనుక ప్రియ సోదరి సోదరులారా మనము మనవలే మన పొరుగువారిని ప్రేమించినట్లయితే అప్పుడు వారు ఆకలిగా ఉంటే మనం చూడగలమా వారికి ఏదో ఒకటి మనకు కలిగిందే వారికి కూడా ఇస్తాం మనవలే మన పొరుగు వారిని మనం ప్రేమించినట్లయితే వారి చల్లులో గజగజలాడిపోతూ వెలువెల్లాడిపోతూ ఉన్నట్లయితే చూస్తూ ఉండగలమా వారికి మనకున్న వస్త్రంలోనే ఒక వస్త్రాన్ని వారికి ఇస్తాం మనకున్న ఆయక దుప్పటిలోనే వారికి ఒక దుప్పటి మనం ఇస్తాం కనుక ఈ విషయాన్ని మత్స్సు తెరవే రెండు అధ్యాయం ముప్పై ఏడు నుంచి నలభై రెండు వరకునూ వాకి భాగంలో ఏసు ప్రభువారు చెప్పారనమాట కనుక ప్రియ సోదరి సోదరులారా మనము మాటలతో సరిపోదు మనం చేతలు కూడా మనకు కావాలి అయితే ప్రభువారు చెప్పింది ఏంటంటే నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తాడు రోమిలకు రాసిన పత్రిక మొదట అధ్యాయం పదిహేడే వచనం నీతిమంతుడు విశ్వాసం ద్వారా జీవిస్తాడు ప్రియ సోదరి సోదరుడు అంటే ఆధ్యాత్మికంగా జీవించాలంటే మనకు కావాల్సింది ఆ యొక్క విశ్వాసం కావాలి అదే రీతిగా మనకి మనం చేయవలసింది ఏంటంటే ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాల మనం ఇతరుల ఏడల ప్రేమ కలిగి ఉండాలా ఆ యొక్క ప్రేమ బట్టి మాటల్లో చూపిస్తే చాలదు మనం ఏదో అద్భుతాలు చేసేసి లేకపోయినట్లయితే మనము ఎంతో గంభీరంగా ఒక ఉపన్యాసం ఇవ్వగలిగి లేకపోయినట్లయితే మనము ఎంతో గంభీరమైన విషయాలు చెప్పినప్పటికీ మనలో ప్రేమ లేకపోయినట్లయితే పౌల్ గారు ఏమంటున్నారు మనం మోగడి కంచులాగా అంటే ఒక మోగ ఒక గట్టిగా సౌండ్ ఇచ్చే పాత్రలాగా ఉంటామంతే దానివల్ల ఉపయోగం లేదు ఎవ్వరికీ కూడా అయితే మనం చేయవలసింది ఏంటి ఆ ప్రేమ కావాలి మనకి మనలో ప్రేమ లోపించినట్లయితే మనం ఎన్ని ఇతరులకు సహాయకరంగా ఉన్నట్లే అంటే ఇతరులకు సాయం చేసినప్పటికీ సాయం దేనికి ఏదో పేరు వస్తుందని వారి మీద ప్రేమ కాదు మనకు పేరు రావాలి ప్రఖ్యాతి రావాలి లేకపోతే మనకేదో మంచి గుర్తింపు వచ్చేయాలి సమాజంలో దాని కొరకే చేస్తున్నాం కానీ ఇతరుల మీద ప్రేమతో వారు ఎంతలో ఆపదలో ఉన్నారు వారు అవసరతలో ఉన్నారు వారికి సహాయం చేద్దాం అనే మనసు మనకు లేకపోయినట్లయితే ఆ ప్రేమ లోపించినట్లే ఈ విషయాన్ని మనం మొదటి కొరిని రాసిన పత్రిక పదమూడు అధ్యాయాన్ని ప్రార్థన పూర్వకంగా చదవండి ఇది ప్రేమను గురించిన అధ్యాయం మన అందరికీ తెలుసు దానిలో మనకి విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి కనుక మనలో ఆ ప్రేమ కావాలి మనలో ఆ ప్రేమ లోపిస్తుంది కడవరకాల చివరి దినాలు ఇతరుల పాటల మనం చూపించే ప్రేమ అయితే మనకి దేవుని మనం ప్రేమించాలా మన ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలా అలాగే మన తోటి వారిని ఎలాగ ప్రేమించాలి మన వారు కాబట్టి వారు అయితే ఈ మధ్యకాలంలో చాలా విచారం ఏంటంటే తల్లిదండ్రులకి వారి యొక్క కుమారులకి కుమార్తెలకి మధ్య ఉండవలసిన ప్రేమ చల్లారిపోయింది కానీ ప్రభువారు చెప్పారు కదా మత్స్య సార్త ఇరవై పన్నెండవ వచనంలో కడవర కాలంలో ప్రేమ చల్లారిపోతుందని కనుక ప్రియ సోదరి సోదరులారా మనకి ఇటీవల ఒక వీడియో చేసాం ప్రేమ చల్లారట కూడా రెండవ రాకడకు ఒక సూచనని ఆరు వీడియోలు చేసాం వాటిని ఒకటి ఒకటి మీకు విడుదల చేస్తాం బహుశా ఈ యొక్క రెండు రోజుల్లో ఆ యొక్క ఇతరుల పట్ల అంటే మన పొరుగు వారి పట్ల మన ప్రేమ ఏ రీతిగా చల్లారిపోతుందో అనే విషయానికి సంబంధించిన వీడియోని మీకు ఇక మనం యూట్యూబ్లో పెడతాం దాన్ని కూడా మీరు వీక్షించినట్లయితే ఈ పాఠంతో పాటు అది ఉపకరిస్తుంది మనకి అయితే ప్రియ సోదరి సోదరులారా మనము ఏదో ఆర్పాటం చేసేసి అసలైన ప్రేమ లేకుండా మనం ఏదో పేరు ప్రఖ్యాతుల కొరకు చేసినట్లయితే దానివల్ల ఏ ఉపయోగం లేదు మనకి చివరగా యేసు వారు ని ఆ యొక్క శాస్త్రులు పరిచయాలు అడిగారు ప్రశ్న ఏమని మా పొరుగువారు ఎవరు నిన్నవళి నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు కదా అలా చేస్తేనే మీకు రక్షణ అన్నారు అలా చేస్తేనే అన్నారు ప్రభువుని ప్రేమించాలి మీ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో నిన్ను ఇవ్వలేని పొరుగువారిని ప్రేమించాలి అలా చేయకపోతే నిత్య జీవం లేదన్నారు ప్రభు అప్పుడు వెంటనే వారు అడిగింది ఏంటంటే నా పొరుగు వారెవరు వారు దేశంలో యువతులకి ఏమిటంటే వారు పొరుగు వారు ఎవరు వారు చుట్టూ ఉండేవారు ఆ గ్రామంలో వారి చుట్టాలు వారి చిన్ననాన్నగారు పెద్దనాన్నగారు పిల్లలు లేకపోతే వారి మానత్తల పిల్లలు అలాగే వారి చుట్టాలే అందరూ కూడా ఆ గ్రామంలో దగ్గర దగ్గర ఇల్లు కట్టుకునేవారు చిన్న గ్రామంలో దాదాపుగా ఇప్పుడు కూడా చాలా గ్రామాలు అటువంటి పరిస్థితి వారు చుట్టాలే ఉంటారు కొన్ని సంఘాలకు వెళ్ళినట్లయితే ఆ సంఘంలో చక్క మంది పైని ఒక ఇంటి వారే ఉంటారు వారి యొక్క అన్నదమ్ములు వారి అక్క జల్లెళ్ళు వారి పిల్లలు వారందరూ కలిసి ఒక పెద్ద సమూహంగా ఉంటారు ఉంట సంతోషం సంతోషమేలాగా కొన్నిసార్లు అవి తలపోటు కూడా తెచ్చి పెడతా ఉంటాయి ఏంటంటే వారికి నచ్చింది ఏదైనా చేసినట్లయితే అప్పుడు ఆ యొక్క కుటుంబస్తులందరూ కూడా మేము గుడికి రావండి మాకు నచ్చిన వారిని పెట్టట్లేదు మా వాళ్ళని పెట్టట్లేదు అధికారులుగా అన్నట్టుగా వారు చాలా సార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు తెస్తున్నారు అలా చేయొద్దు ప్రియ సోదరి సోదరులారా ప్రభు కొరకు మనం వచ్చేది అయితే మన కుటుంబం ప్రాముఖ్యమే అయితే మన చుట్టూ కూడా మన కుటుంబాలు వారే ఎక్కువ ఉంటున్నారు ఈ మధ్యకాలంలో చదువులు వచ్చే కనుక ఉద్యోగాలు వచ్చే కనుక వారు సొంత చుట్టాలు ఒక ఊర్లో ఉండటం జరగట్లేదు వారు ఎక్కడొక్కడికో ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు కొంతమంది ఇంకా దేవుని మహాకృపను బట్టి విదేశాలకు వెళ్ళిపోతున్నారు అందరూ కూడా ఒక చోట లేరు ఆ రోజులు అందరూ దాదాపుగా ఆ గ్రామంలోనే ఉండేవారు కనుక వారి చుట్టూ ఉన్నవారు వారు వారే ఇంకా ఆ గ్రామస్తులందరూ కూడా యూదులే అన్యులైన వారు ఆ గ్రామంలో ఉండేవారే కాదు ఎక్కడో నూటికి కోటికి ఎక్కడో ఆక అన్యులు ఉండేవారు అనమాట ఆ సమరయులు లేకపోతే కాననీయులు అయితే అప్పుడు నా పొరుగు ఎవరు అని అడిగితే యేసుప్రభరు ఒక ఉపమానాన్ని చెప్పారు వాస్తవంగా జరగలేదు ఇది ఒక ఉపమాన రీతిలో వారికి కనువిప్పు కలిగించడానికి చెప్పిన విషయం అనమాట అదేంటి ఒకడు ఎరుశలీం నుంచి ఇరుకోకు వెళ్ళిపోతున్నాడు ఎరుశ్లీంలు ఎవరు ఉంటారు అందరు కూడా యూదులే కదా ఆ యూదుడే ఎరుకోక వెళ్తున్నాడు ఏదో పని మీద అప్పుడు ఆయన్ని దొంగలు కొట్టేసి ఆయన దగ్గర ఉన్న సరుకులన్నీ తీసేసుకుని ఆయన వస్త్రాలు కూడా తీసేసుకున్నారు ఇక దాదాపుగా చంపేశారు అంటే ఆ యొక్క గాయాలకి దాదాపుగా చనిపోయినంత పరిస్థితి వచ్చేసింది చావుకు దగ్గరగా ఉన్నాడు మూలుగుతా ఉన్నాడు ఆ వ్యక్తిని విడిచిపెట్టేసి వారు ఆ దొంగలు పారిపోయారు అక్కడి నుంచి కాసేపటికి ఒక యాజకుడు ఇంగ్లీష్లో ప్రీస్ట్ అంటున్నావు యాజకుడు అదే మార్గాన్ని వెళ్తున్నారు యాజకుడు అంటే ఎవరు ఆయన కూడా యూదురే కదా యాజకుడు యాజకుడు యూదులకి ఏమవుతారు వారు అన్నదమ్ములు అక్క చెల్లెలు పిల్లలు కదా వాళ్ళందరూ కూడా వారందరూ కూడా అన్నదమ్ముల పిల్లలే పన్నెండు గోత్రాలు పన్నెండు గోత్రాలు గోత్రం లేవి గోత్రం తక్కిన వారందరూ కూడా వారి యొక్క పెద్దనాన్న చిన్నాన పిల్లలే అందరూ కూడా కనుక సొంత వాడే యాజకుడు అటు వెళుతూ చూచాడు కానీ ఏ విధమైన సహాయం చేయకుండా చూస్తూ వెళ్ళిపోయాడు కాసేపు నాక మరి ఒకడు లేవీడు వచ్చాడు లేవీడు వచ్చాడు లేవీడు కూడా యాజకులే అయితే ఆ లేవీడు వెళ్తే అంటే ఈ రోజుల్లో లేవీ లేరు ఎవరినంటాం మనం పాస్టర్ గారిని అంటాం అయితే అలాంటి ఆయన వచ్చారు ఆయన కూడా చూస్తూ వెళ్ళిపోయాడు వాళ్ళ వాడే కదా వాళ్ళ యొక్క అన్నదమ్ములు పిల్లలే కదా వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా పన్నెండు గోత్రాలు వారే చూస్తూ వెళ్ళిపోయాడు కానీ కనీసం వచ్చి ఏం జరిగింది అయ్యో పాపం ఏది నీకు బాగా దెబ్బలు తగిలేసినట్టున్నాయి కొంచెం మంచి నీళ్ళు ఇస్తాను నీకు అని ఏ విధంగా కనీసం ఒక్క మాట కూడా పరామర్శించలేదు ఇద్దరు కూడా సొంత వారే యాజకుడు వెళ్ళిపోయాడు లేవీడు వచ్చి చూస్తూ వెళ్ళిపోయాడు ఎవరు పట్టించుకోలేదు కనీసం దగ్గర కూడా రాలేదు కనీసం దగ్గరికి వచ్చి కాస్త ధైర్యం మాటలు కూడా చెప్పలేదు వెళ్ళిపోయారు కాసేపటికి ఒక సమరీడు వచ్చారు అదే మార్గాన్ని వెళ్తున్నాడు రోడ్డే కదా మరి రోడ్డు మీద రకరకాల వాళ్ళు వెళ్తారు ఆ సమరీడు వెళ్ళిపోతున్నాడు ఆ సమరుడు చూచాడు చూసి ఎంతో చెల్లించిపోయాడు రక్తం కారిపోతుంది దాదాపుగా ప్రాణం పోయేలాగుంది దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తితో మాట్లాడి ఆ వ్యక్తి యొక్క గాయాలని తుడిచి ఆ గాయాలకి కాస్త నూనె రాసి ఆ ఒలివి నూనె తర్వాత దాని దగ్గర ఉన్న కాస్త ఆ యొక్క ద్రాక్షారసాన్ని రాసి అంటే ఆ యొక్క దెబ్బలకి ఆ యొక్క కట్టు వేసి తనని ఈయన గాడిద మీద వెళ్ళి ఆ గాడిద మీద వెళుతున్నాడు ఆ రోజుల వారి వాహనాలు గాడిదలు ఎక్కువ మందికి ఆ గాడిద మీద ఎక్కించుకొని మరి వదిలేసిపోలేదు పరిచర్య చేశాడు గాడిద మీద ఎక్కించుకున్నాడు తీసుకువెళ్ళి వెళ్ళి అప్పుడు అక్కడ పూట వాడని మనకు తజమా చేశారంటే ఒక ఒక ఆశ్రయం లాంటిది అనమాట అక్కడ ఆయనకి కావాల్సిన చికిత్స అంతా చేయించి ఆహారం పెట్టించి అక్కడ అన్నీ కూడా చక్కగా చూచి అప్పుడు ఉదయాన్నే లేచి ఆ యొక్క వ్యక్తికి అంటే ఆ యొక్క ఆశ్రయం ఆశ్రమం నడుపుతున్న వ్యక్తికి కొంత డబ్బులు ఇచ్చి ఇగో ఈ డబ్బుని దగ్గర ఉంచి ఏమేమి ఖర్చులు అవుతాయో ఆ ఖర్చులకి ఈ డబ్బులను జమ చేసుకో నేను మరలా వస్తాను నేను వచ్చినప్పుడు ఇంకేమైనా ఎక్స్ట్రా ఖర్చు పెట్టినట్లయితే అధికంగా నువ్వు ఖర్చు పెట్టినట్లయితే ఆ డబ్బులన్నీ కూడా నేను తిరిగి చెల్లించేస్తాను నీకు అన్నాడు ఎంతటి సదుద్దేశమో చూడండి ఎంత మంచివాడే చూడండి ఎవరు సమరయుడు సమరయుడు అంటే ఎవరు యూదులకి విరోధులుగా యూదులు ఎప్పుడు కూడా సమరీయులు అంటే విరోధులుగా చూసేవారు ఎప్పుడు కూడా యూదుల దగ్గర యూదులు సమరీలు ఇంటికి వెళ్ళేవారు కాదు ప్రియ సోదరి సోదరులారా ఆ యొక్క సమరయుడికి తెలుసు యూదులు మనల్ని శత్రువులుగా పరిగణిస్తారని అయినప్పటికీ చూడండి ఎంత మంచి మనసో ఎంత పెద్ద మనసో సహాయం చేశాడు ఇది ఉపమానమైనప్పటికీ ప్రవ్వరు ప్రశ్న అడిగారు ఈ ముగ్గురులో ఎవరు ఇతనికి పొరుగువాడు అని అడగగానే జవాబు రైట్గానే చెప్పాడు ఆ యొక్క శాస్త్రులు పరిశైల్లో ఉన్న ఆ వ్యక్తి ఏమన్నాడు అతనికి సహాయం చేసిన సమరయుడే అన్నాడు నీవు కూడా అలా చేయన్నారు అంటే ఏంటన్నమాట మనము ఇతరులంటే వట్టి మన యొక్క కులం వారే కాదు లేకపోతే వట్టి మన భాష వారే కాదు వట్టి మన యొక్క తోటి విశ్వాసలే కాదు వారు ఏ సంఘం అయినా సరే ఏ సంస్థకి చెందిన సరే వారికి కూడా మనం సహాయం చేయాల వారికి కూడా స్వార్థం దించాలా వారు ఏ మతమైనా సరే వారు కూడా రక్షించబడాలా వారు కూడా నిత్య జీవం పొందాలా వారికి కూడా మనం యొక్క రక్షణ సువార్త అందించాలా అయితే అన్నిళ్ళు దగ్గరికి వెంటనే వెళ్ళి ఏసు ప్రభు గురించి చెప్తానో అన్నట్లయితే వారు వెంటనే స్పందించరు మాకు అక్కర్లేదు అంటారు మాకు మా దేవుళ్ళు ఉన్నారంటారు అయితే మనం చేయవలసింది ఏంటంటే వారితో స్నేహం చేసినట్లయితే ఆ యొక్క స్నేహపూర్వకంగా వారికి ప్రభువుని గురించి మనం కొద్ది కొద్దిగా చెప్పవచ్చు మనకు తెలిసిందంతా ఒకేసారి చెప్పినప్పటికీ వారు జీర్ణించుకోలేరు ఎవరైనా ఆకలిగా ఉన్న వారికి ఒక దీక్ష నిండా పలావ్ పెట్టేస్తే తినగలడా అంటే అది జరగని పని కదా జీర్ణించుకోలేడు తిన్నప్పటికీ ఎంత తిన్నప్పటికీ జీర్ణించుకోలేడు కనుక వారు ఇంకా ఆధ్యాత్మికంగా చిన్న బిడ్డలు వారు కనుక వారికి కొంచెం కొంచెం చిన్న బిడ్డలకి పాలు కావాలా పాలు అయితేనే అరుగుతాయి వారికి బిర్యానీ అరగదు అలాగే చిన్న బిడ్డలకి పాలు అరుగుతాయి కానీ అరగదు కదా కనుక వారికి ఆ యొక్క రక్షణ స్వార్త కొద్ది కొద్దిగా మనం చెప్పి వారికి అర్థం చేసుకునే స్థితికి తర్వాత తర్వాత మనం ఎక్కువ లోతైన విషయాలు చెప్పచ్చు కొన్నిసార్లు ఏం చేస్తాం వారికి అర్థం కాని లోతైన విషయాలు వారికి మనం చెప్పేస్తూ ఉంటాం వారు ఏంటి ఇలా చెప్తున్నారు అని దాన్ని విని చాలా గలిబిలైపోయే పరిస్థితి ఉంటుంది కనుక దేవుని బిడ్డలుగా ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్ముడు నడిపిస్తారు మనల్ని ఎవరు మన యొక్క పొరుగువాడు అసలైన పొరుగువాడు ఎవరైతే అవసరతలో ఉన్నారో శారీరక అవసరతలో మనం సహాయపడాలా శారీరక అవసరతతో పాటు ఆధ్యాత్మిక అవసరత రక్షణ పొందాలా నిత్య జీవం పొందాలా అనేది అందరికి ఉన్న అవసరత ఆ అవసరత కొరకు మనము వారి కొరకు ప్రార్థించి ప్రియ సోదరి సోదరుడిని తెలిసిన ఎవరైనా సరే అన్యజనులు ఉన్నట్లయితే నీకు తెలిసిన వారు ఎక్కువసార్లు మనకు అన్యజనులతో ఎక్కువ పరిచయం లేదు నీకు తెలిసిన వారు ముగ్గురు పేర్లు నువ్వు రాసుకొని వారి కొరకు ప్రార్థించి వారి కొరకు ఈ సంవత్సరం అయ్యేలోపల కొంచెమైనప్పటికీ యొక్క ప్రభువుని గురించి తెలియజేయి మనకు తెలిసినా కొంచెమే మనం చెప్పినా కొంచెమే వారికి ఎంతో ఉపకరిస్తుంది వారికి నిత్యజీవాన్ని తెచ్చిపెట్టేస్తుంది అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీవించండి మీ కొరకు ప్రార్థించి ఈ కార్యక్రమాన్ని ఈ పాఠాన్ని ముగిస్తాను ముందు మీకు అందరికి కూడా విజ్ఞప్తి మేము ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాం ప్రేమ చల్లారట కూడా రెండవ రాకడకు సూచన అనే వీడియోని అప్లోడ్ చేస్తున్నాం ఇది మనకి దాని ద్వారా అంటే ఇతరులని మనం ప్రేమించాలా మన ప్రేమ ఇతరుల పట్ల ఎలాంటి ప్రేమ చల్లారిపోతుంది ప్రెవ్వరన్నారు అన్నారు ఈ రోజుల కొరకు ప్రార్థించమన్నారు ఆ వీడియోల వివరాలన్నీ కూడా చెప్పాం దాన్ని కూడా మీరు వీక్షించినట్లయితే మనం యూట్యూబ్లో పెడతాం అది ఈ పాఠానికి ఎంతో అనుబంధంగా ఉంది అది మీకు ఉపకరిస్తుంది ప్రార్థించి ఈ పాఠాన్ని ముగిస్తాను పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని మా కుటుంబాల్ని మీరు దీవించి మా చుట్టూ ఉన్న అన్ని జనులకు మా చుట్టూ ఉన్న ఇతర సంఘాల వారికి కూడా మేము ప్రేమతో ఈ రక్షణ వార్తను వారు అర్థం చేసుకునే రీతిలో మేము వారికి అందించే కృపను మాకు దయచేయమని పరిశుద్ధార్థులు మీరే మమ్మల్ని ప్రేరేపించి నడిపించవలసిందని ఈ యొక్క వీడియోని ఎవరైతే ఇతరులకు అందిస్తున్నారో దీనిలో ఉన్న విషయాలు ఎవరైతే పంచుకుంటున్నారో ఇతరులతో వారు అందరిని కూడా ఆశీర్వదించమని యేసు వారు పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను అని తండ్రి ఆమెన్ ప్రియ సోదరి సోదరులారు మీకు అందరికి కూడా ప్రభు నాపేట వందనాలు చెల్లిస్తున్నాను నా కొరకు ఈ యొక్క అహ్మదాబాద్ వెళ్ళే ఆ యొక్క కార్యక్రమం కొరకు ప్రార్థించండి అక్కడ ప్రభు నన్ను వాడుకునేలాగా వచ్చే పాఠంలో ఎనిమిదో పాఠంలో ప్రభు అయితే మరలా కలుసుకుందాం అంతవరకు ప్రభు యొక్క ఉచితమైన కృప మనందరికీ మెండుగా కలుగునిగాక ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ